భక్తుడు, ఏం చేయాలో చెప్పండి. మహర్షి, వ్యక్తి విభ్రాంతిని తొలగించుటకే వివిధ మార్గాలు చెప్పారు. భక్తుడు, అయితే నా విభ్రాంతిని తొలగించి ఏ మార్గంలో పోవాలో చెప్పండి. మళ్ళీ అడుగుతున్నాడు ఆయన. ఏం చేయాలో చెప్పండి భగవాన్ అని అడిగాడు భక్తుడు. ఏం లేదు నాయన. మహర్షి, వ్యక్తి విభ్రాంతిని తొలగించుటకే వివిధ మార్గాలు చెప్పారు. నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొంది ఉన్నావో అన్నటువంటి ఎరుకును మరిచి ఉండడమే విభ్రాంతి. నేను పొందే ఉన్నానయ్య ఆత్మజ్ఞానాన్ని అని నువ్వు తెలుసుకుంటే, తెలుసుకున్న దాన్ని ఆచరిస్తే ఇక తప్పులు చేయలేవు. ఎప్పుడూ ఆత్మజ్ఞానాన్ని మరిచి ఉండలేవు, మరిచి ఉండలేవు, దానిలోనే ఉంటావు. ఇప్పుడు ఇంకెప్పుడు ఆ అరిషడ్వర్గాలకు లోనుకోవు, అది ఆత్మజ్ఞానం కలిగిన వాడి పరిస్థితి. ఎప్పుడు దానిలోనే ఉంటారు, దాని గురించే రమిస్తుంటారు. అయితే మిగిలిన కార్యక్రమాలు వ్యవహారాలు జరుగుతూనే ఉంటాయి నాయన. ఏనాయనా, మడక దున్నటువంటి వాడికి తన శరీరం మీద స్పృహ ఉండదా? ఉంటుంది. మడక ఒక పక్క దున్తూనే ఉంటాడు, డ్రర్ అంటాడు, పా అంటుంటాడు, ఒక పక్క గీరుకుంటుంటాడు, జరిగిపోతుంటాయి అన్ని పనులు. కాబట్టి ప్రధానంగా అతని యొక్క ధ్యాస శరీరం మీద పెట్టుకుంటాడు, సెకండరీ మడక మీద పోతూ ఉంటుంది. ఏనన్నా, నీ శరీరం మీదనే స్పృహే మొట్టమొదట. కారు డ్రైవింగ్ చేస్తుంటాడు ఒక అతను. ఏనన్నా, ఆయనకి కన్ను నొప్పి వస్తుంది. కన్ను నొప్పి వచ్చిన దానికి ఎరుకల్లో ఉండదా? ఉంటుంది. అలానే కారు డ్రైవింగ్ ఆపేస్తాడా? లే, ఏదో తనుకుంటాడు, తనుకుంటూ లాగేస్తాడు. అంటే రెండు పనులు జరగడం లేదా? అలా ఆత్మజ్ఞానాన్ని ఎరుకలో పెట్టుకుని మనం అనేక మామూలు పనులు చేసుకుంటూ ఉండవచ్చు. అది నిన్ను ఆటంకపరచు. ఆత్మజ్ఞానానికి అడ్డుపడేటువంటి మార్గాల్లోకి పోబావు. ఏదన్నా, త్రాగుడు, జూదం, హింస, వ్యభిచారం, పరసొత్తును స్వాహ చేయటం, ఇలాంటివి ఇవి ఆత్మజ్ఞానానికి అడ్డు, ఆచరణకు అడ్డు. అలాంటివి భగవాన్ ఆ విభ్రాంతిని తొలగించి నిన్ను వివిధ మార్గాల్లో పెట్టేదానికోసమే వివిధ మార్గాలు చెప్పారు నాయన. నిన్ను ఆత్మజ్ఞానంలో పెట్టడానికి వివిధ మార్గాలే, కానీ నిన్నేదో భ్రాంతిలో నుంచి ఇంకా మరీ భ్రాంతిలో కూరిపోవడానికి కాదయ్యా అని భగవాన్ సెలవిచ్చారు. అయితే నా విభ్రాంతిని తొలగించి ఏ మార్గంలో పోవాలో చెప్పండి అని అన్నాడు. అది రేపు ఆదివారం ఏ మార్గంలో పోవాలనో భగవాన్ మనకు సెలవిస్తారు.